దేవుని వాక్యములో నుండి నిర్గమాకాండం 14వ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుదాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఆమేన్. అందరూ తీర్చి చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. మన ధ్యానాంశము, మీరు వారిని చూడరు. రెండవది, మీరు వాటిని చూడరు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీరు వారిని చూడరు. మీరు దిశ మార్చండి. ఆ ఖాళీ కుర్చీ చెప్పినానా, మీరు వాటిని చూడరు. ఆమెన్, ఆమెన్. నూతన సంవత్సరంలో తొలి సందేశం. ఈ సంవత్సరం అంటే నూతన సంవత్సరం యొక్క మొదటి సందేశం. మన ధ్యానాంశము, వారిని ఇక చూడరు. ఆమెన్. ఇక్కడ రాయబడిన మాట 13వ వచనంలో, మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. ప్రైస్ ది లార్డ్. మీరు చూసిన ఐగుప్తీయులను ఇక చూడరు అంటే దాని అర్థము, ఐగుప్తు అనేటువంటి జాతి అంతరించిపోద్దని దాని అర్థం కాదు. ఈ ఐగుప్తులు ఏం చేశారు, ఈ ఐగుప్తులు దేవుని ప్రజలైన ఇస్రాయిల్ను ఏం చేశారు, ఎంత బాధ పెట్టారు, ఎంత కష్టపెట్టారు, ఎంత ఇబ్బందులు గురి చేశారు అనేది మన ధ్యానాంశం. ఆమెన్. యోసేపు కాలంలో కొంతమంది, లేక చెప్పాలంటే 70 మంది వచ్చి 4 శతాబ్దాల పైగా అక్కడ నివసించిన తర్వాత, అంటే 400 సంవత్సరాల పైగా నివసించిన తర్వాత ఈ జనసంఖ్య అత్యధికంగా పెరిగింది. అంటే ఈ మనుషులు పెరిగారు, ఇస్రాయిల్ ప్రజలు విపరీతంగా పెరిగారు. ఇది మనకు తెలిసిన విషయమే. ఈ పెరిగిన వాళ్ళు, ఎక్కువైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా మనకి గుద్దుబండగానే ఉంటారు. వీళ్ళని ఏ రీతిగా అయినా అణిచివేయాలి అనేది ఐగుప్తుల యొక్క, వారి యొక్క పద్ధతి, లేక వారి యొక్క మనస్తత్వం. అలాగూ ఎన్నో ఇబ్బందులు గురి చేసినట్లు నిర్గమాకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆమెన్. ఇలాగూ ఇబ్బందులు గురి చేసిన తర్వాత వాటి నుండి వారు ఎలాగు తప్పించబడ్డారో, ముఖ్యమైన మాట, ఐగుప్తులను చూడరు. మీరు చూసిన ఐగుప్తులను గట్టిగా, ఈ ఐగుప్తులు ఎవరు, సహించలేని వాళ్ళు, ఓర్చుకోలేని వాళ్ళు, నిలవనీయనటువంటి వారు, బ్రతకనీయనటువంటి వారు, సంహరించేటువంటి సంహారకులు, చెప్పాలంటే టెర్రరిస్టులు చెప్పండి, టెర్రరిస్టులు. వారి లక్షణాలు 5 మీ ముందు పెడతాను, కాలాతీతం అవుతుంది. మొట్టమొదటి మాట, హెస్కేల్ గ్రంథం తీయండి, 30వ అధ్యాయం. మీరు వారిని చూడరంటే వారి యొక్క లక్షణాలు ఏమిటి? 30వ అధ్యాయం 18వ వచనం. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున. నన్ను మరలా చదువు. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటి కమ్మును, ఐగుప్తుల బలగర్వము అనచబడును. ఐగుప్తుల బలగర్వము. ఐగుప్తులు ఎలాంటి వారంటే బలగర్వము కలిగిన వారు. మీరు వారిని ఇక మీదట చూడరు. ఎందుకని దేవదేవుడు ఈ మాట ఇంత కఠినముగాను ఖండితంగా చెప్పారంటే, ఒకటి, వారిలో ఉన్నటువంటి లక్షణము బలగర్వము కలిగిన వారు. అందరు చెప్పండి, ఏ గర్వం? బలగర్వము. మనిషికి 5 రకాల గర్వాలు ఉంటాయి. ఒకటి ధనగర్వం, అంటే ధనం ఎక్కువ ఉంటే నాకేంటి అనేటువంటిది. 2, శరీర పుష్టి అనుకుందాం పోను, వ్యక్తిగతంగా అజానుబాహుడుగా 6 మూరల జానుడి కలిగినటువంటి వాడు ఏమన్నాడంటే, బల గర్వంతో
మీలో ఎవరన్నా ఉంటే నన్ను ఎదుర్కోవటానికి రండని, ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, 40 రోజులు వారి మీద సవాలు విసిరేశాడు. ఎవరో గొల్యాతు. దాన్ని ఏ గర్వం అంటాం? బలగర్వం. బలం అనేది దేవుడిచ్చేది, బలం అనేది దేవుని యొక్క కృప. ఐగుప్తుల్లో ఉన్నటువంటి మొదటి లక్షణము బలగర్వము కలిగిన వాళ్ళు. వారు మాకు ఏం పర్వాలేదు, మా దేశం చాలా గొప్పది, మా దేశంలో అన్ని సంపదలు ఉన్నాయి, మా రాజు ఎదురులేనివాడు అనేటువంటి గర్వం వారిలో ఉంది. గతించినటువంటి సంవత్సరంలో లేక కాలంలో ఎంతోమంది బలవంతులు బలహీనులతో ఆటలాడుకున్నారు. నీ కుటుంబస్తులే కావచ్చు, నీ తోటి వాళ్లే కావచ్చు, నీ నైబర్సే కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు, నీ బలహీనతను బట్టి నీతో రకరకాలుగా నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అయి ఉంటారు. ఇక మీదట ఆ పరిస్థితిని చూడకుండానే దేవుడు నీకు నూతన సంవత్సరం ఇచ్చాడు అనుకోండి. ఆమే. ఐగుప్తుల యొక్క లక్షణం ఏమిటి? వారు బలగర్వము కలిగినటువంటి వారు. రెండవది, నిర్గమాకాండములోనికి రండి, 1:10 వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము. యుక్తిగా జరిగిద్దాము. రండి. ఆమేన్. రెండోది, నెంబర్ 2, ఒకటి చెప్పండి. ఐగుప్తులు ఎలాంటి వాళ్ళు? బలగర్వము కలిగిన గట్టిగా బలగర్వము కలిగిన నాశనానికి ముందంట గర్వము నడుచు. గర్వానికి కాళ్ళున్నాయి, ఎలికి కాళ్ళున్నాయి, రకరకాల జంతువులకి పక్షులకి కాళ్ళున్నాయి, మనకు కూడా ఉన్నాయా లేదా? లేకపోతే ఎట్టవుతామయ్యా? మనకి ఉన్నాయి. కానీ గర్వానికి కాళ్ళు ఉన్నాయట. దాసినమునకు ముందు గర్వం నడుస్తుంది. ఎవరి గర్వం వారిని తగ్గిస్తుంది, ఎవరి గర్వం వారిని అంచమ యాత్రకు తీసుకెళ్తుంది. ఐగుప్తుల్లో ఉన్న మొదటి లక్షణము బలగర్వం కలిగిన వారు. నీకు ఏదైనా ఒక పని చేయటం వచ్చా, లేక ఒక టెక్నీషియన్గానో టెక్నికల్గా చేయగలవా? అది దేవుడిచ్చిన కృప, దాన్ని పట్టుకుని గర్వించకూడదు. రెండోది చూస్తే, యుక్తి గలవారు. ప్రభు శిష్యులతో చెప్పారు, మీరు పావురు వలె నిష్కళంకులను, పాము వలె వివేకము గలవారై ఉండన్నారు, కానీ యుక్తి గలవారై ఉండనలేదు. యుక్తి అంటే ఏమిటి అర్థం? ముందు ఒకటి మాట్లాడతారు, అబ్బా నువ్వు బ్రహ్మాండంగా, నువ్వు బ్రహ్మాండంగా పాడావు, నువ్వు బ్రహ్మాండంగా చెప్పావు, నువ్వు బ్రహ్మాండం బ్రహ్మాండం అంటారు. ఆతులకి వెళ్ళంగానే ఇదిగో ఇంత పనికిరానోడు ఎవరు లేరు, నువ్వు కాదులే, ఇంత పనికిరానోడు ఎవడో లేడు అసలుకి, చిచ్చి చిచ్చి ఇళ్ళ చిచ్చి చిచ్చి అంటారు. దీన్ని ఏమంటారు? యుక్తి. యుక్తి యుక్తి భక్తి కాదు, యుక్తి శక్తి కాదు. ప్రపంచంలో నడుస్తున్నటువంటి శక్తులు ఒకటి బలగర్వం. రాజకీయ గర్వం కావచ్చు, శారీరక బలంగరం కావచ్చు, ధనగర్వం కావచ్చు, అంగబలం కావచ్చు. ఇటువంటి బలాలు దాదాపుగా 6 రకాల బలాలు ఉన్నాయి. వాటన్నిటిలో ముఖ్యమైనటువంటి బలము ఐగుప్తులు కలిగి ఉన్నారు, బలగర్వస్తులు, యుక్తి గలవారు. తర్వాత 1:13 వచ్చినాలు నిగమాకాండంలోని తీసుకుంటుంది. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి. కఠినముగా సేవ చేయించుకుని కఠినముగా. మూడోది, ఐగుప్తుల యొక్క లక్షణం ఏమిటంటే వారు కఠినిలో. చెప్పండి. కఠినలో. మనిషి కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాలి కార్యక్రమం నడవటానికి, లేక వ్యవస్థ నిలబడటానికి కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాలి. కానీ వీళ్ళు టోటల్గా ప్రతి పరిస్థితుల్లో కూడా తమ వాళ్ళ మీదేమో జాలి చూపిస్తారో, పరాయి వాళ్ళ మీద కఠినత్వం చూపించారు. పరాయి వాళ్ళు ఎవరండి అంటే, కనాను దేశం నుండి ఐగుప్తు దేశానికి వలస వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలు. వారు యాకోబు సంతానం. ఆ దేశానికి యోసేపు ఎంత సేవ చేశాడో, ఆ దేశ ప్రతిష్టను కాపాడటానికి ఎంత ప్రార్థనాపరుడుగా భయభక్తులు కలిగి దేవుని ఎందు నిలబడ్డాడో, ఆ యోసేపును బట్టే ఐగుప్తు దేశం నిలబడిందన్న విషయాన్ని, ఆ మరమ్మం బయలుపడిందన్న విషయాన్ని వీళ్ళు గమనించలేకుండానే నాటికి నానాటికి నానాటికి కఠినలు అయిపోయారు. చాలామంది చెప్పాలంటే కుటుంబ వ్యవస్థగా నీ భర్త కఠినుడై ఉండొచ్చు, నీ భార్య కఠినురాలై ఉండొచ్చు, నీ పిల్లలు మాట్లాడకుండా మాట వినకుండా ఎదురు తిరిగేటువంటి కఠినత్వం కావచ్చు. కొందరు ఊళ్ళో వాళ్ళందరికీ న్యాయం చేస్తారు, ఇంట్లో వాళ్ళని పక్కన పెడతారు, ఊళ్ళో వాళ్ళందరితో చాలా మంచిగా మాట్లాడతారు,
కానీ ఇంట్లో వాళ్ళని చూడంగానే వాళ్ళకి యశసర్పాన్ని చూసినట్టు ఉంటుంది. వీళ్ళెవరండి అంటే కఠినులు. కఠినత్వం అనేది కఠినపరచుకోవట. ఈ ఐగుప్తులు ఏం చేశారనంటే ఎవరి ఎడల కఠినంగా వ్యవహరించారు? గట్టిగా చెప్పండి, దేవుని ప్రజల ఎడల చెప్పండి. ఈనాడు సమాజంలో రకరకాలుగా మనం చూస్తుంటే ఎవరు ఎందు కఠినంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు ఎందు కఠినంగా మాట్లాడుతున్నారంటే దేవుని ఎందు భయభక్తులు గలవారి విషయంలో నేను మనకు అర్థమవుతుంది. నీ కుటుంబం లేక నీ వారనుకున్న వాడు నీ ఎడల కఠినంగా వ్యవహరించినా రాబోవు రోజుల్లో దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. మీరు వారిని ఇక చూడరో. అందరు చెప్పండి, ఎవరిని చూడరు? బల గర్వము గలవారిని చూడరు. గట్టిగా మౌతులో యుక్తి గలవారిని చూడరు. కఠినము గలవారు గట్టిగా కఠినులను చూడరు. స్తోత్రం. కఠినత్వం అనేది అన్నిటికీ పనికిరాదు. వీరు కఠినులుగా వ్యవహరించారు. ఇంకా అతి ప్రాముఖ్యమైన మాట 15-16 వచనాల్లో నిర్గమా కాండంలో, మరి ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అని ఇశ్రాయేల్ హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, హెబ్రీల మంత్రసానులతో రాజు మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాన్ని మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు. హెబ్రీ స్త్రీల్లో కాన్పు చేసేటప్పుడు చదువమ్మా, నువ్వు కళ చూడు అర్జెంటుగా ఎంచుకోవాలి. మంత్రసాని పని చేయొచ్చు. వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి. అమ్మా, మగవాడైన ఎడల, మగపిల్లడు పుట్టిన ఎడల అంటే చదవరాదు, ఏం పోయింది? మగపిల్లడు పుట్టిన ఎడల వారిని చంపుడి. వారిని చంపేయండి. ఆడపిల్ల పుట్టిన ఎడలను దాన్ని బ్రతకని. ఆడపిల్ల పుట్టిన ఎడల అది ఆడ చెప్పాలి. మగబిడ్డ పుట్టిన ఎడల చంపేసేయి. ఆడపిల్ల పుడితే మాత్రం బ్రతకనివ్వు. ఎంత విడ్డూరంగా ఉంది చూసారా? నాలుగోది, వీరు పిల్లల సంహారకులు. చెప్పండి, వీరంతా చెప్పాలంటే వీరు మడ్రిస్ట్లు అనమాట. అంటే చంపేసేవాళ్ళు, తీవ్రవాదుల కంటే వ్యతిరేకమైన వాళ్ళు, ఇంకా ఎక్కువైనటువంటి వాళ్ళు. ఈ ఐగుప్తుల్లో ఉన్న నాలుగవ లక్షణము, పెద్దల సంహారకులు సంగతి పెడితే పక్కన ఎవరు సంహారకులు? పిల్లల సంహారకులు. మగ పిల్ల అయిన ఎడల హెబ్రీ మంత్రశాలను పిలిపించి, ఆ రోజుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదన్నా ఉంది అంటే అది ఇంట్లోకి వచ్చి మంత్రసాన్ని చేసే వైద్యమే. అంతే, రాజవైద్యము అటువంటి వైద్యాలే ఉంటాయి. ఇక ఇటువంటి హాస్పిటల్ ఆ రోజుల్లో లేవు గనక ఎవరైనా కాన్పుకు మిమ్మల్ని పిలిస్తే, ఒకవేళ హెబ్రీ స్త్రీ లేక ఇస్రాయేల్ స్త్రీ ఎవరైనా కాన్పుకు మిమ్మల్ని పిలిచినట్లయితే, ఆ కాన్పు జరిగినప్పుడు అమ్మాయి పుడితే గనక అమ్మాయి యుద్ధం చేయదు గనక, అమ్మాయి ఎదురు తిరగదు గనక, అమ్మాయి పోరాడదు గనక, అమ్మాయిని బతకనివ్వండి, నో ప్రాబ్లం. కానీ అబ్బాయి పుట్టాడంటే, హలో చెప్పండి, చంపేయండి. చెప్పమ్మా, చంపేయండి. అబ్బాయి పుడితే చంపేయండి. వీళ్ళు ఎవరు ఇప్పుడు? పిల్లల గట్టిగా సంహారకులు. పిల్లల సంహారకులు. ఇలాంటి దరిద్రపు సిస్టమ్ వీళ్ళలో ఉంది. ఇలాంటి బాధలు ఎన్ని సంవత్సరాలు భరించారు? 366 రోజులు. వీటిలో ఏదో ఒక్కటి నువ్వు భరించి ఉంటావు. అంటే గడిచినటువంటి సంవత్సర కాలంలో ఈ వచ్చినటువంటి వాటిలో ఒకటి బలగర్వం. నాకుంది నీకు లేదు, అది ఏదన్నా కావచ్చు. తర్వాత రెండోది యుక్తిగా మాట్లాడే తత్వాలు, మనసులో ఒకటి బయటకు ఒకటి. మూడోది కఠినత్వం. కఠినత్వం, కొందరు మాటల్లో కఠినత్వం, కొందరు జాతల్లో కఠినత్వం. ఇంకా మరొకటి అండి, సంహారకులు. వారు పుట్టినటువంటి వాళ్ళు మగబిడ్డ అయితే చంపేయమని రాజు ఆజ్ఞాపించాడు. మరి ఈ 366 రోజుల్లో జరిగిన విషయం ఏమిటండి అంటే, నిన్ను నీ కుటుంబస్తులే కావచ్చు, నీ వాళ్ళే కావచ్చు, మన వాళ్ళే కావచ్చు, అయిన వాళ్ళే కావచ్చు, దగ్గర వాళ్ళే కావచ్చు, కత్తితో పడి చంపేస్తే, ఏదన్నా ఏ చంపేస్తే ఒకసారి ఉంటమో పోటమో తేలిపోతుంది. కానీ ఈ 366 రోజులు కూడా
టోటల్గా చెప్పాలి అంటే మనమందరం కూడా ఈ కుర్చీలో కూర్చున్నా కింద కూర్చున్నా వింటున్నా బాబు వింటున్న ప్రతి ఒక్కరము కూడా ఈ స్థితిని మనం అనుభవించాము. అర్థమైందా? మన దగ్గరికి కత్తి రాలేదు కానీ అంతకంటే దారుణమైన పరిస్థితి మన దగ్గరకు వచ్చింది. ఎక్కడికన్నా వెళ్ళి కుర్చీ పట్టుకోవాలంటే భయం. అదేదో రాసుకుని వెళ్ళమంటున్నారు. ఏంటి చెప్పండి అమ్మా? అరే మైతులో చెప్పండి బాబా గట్టిగా. శానిటైజర్ ఇటు ఇటు తల్లి ఇటు సరిపోయింది. శానిటైజర్ అనేసరికి మా అమ్మాయి గుర్తుపడి వచ్చిందండి గుర్తు. ఇప్పుడు రాసుకుంటా ఉంది. ఇది వెళ్ళిపోతుంది అయ్యో తర్వాత. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవటం. హ్యాండ్ బ్యాగ్ లేదులే కానీ లేదంటే జేబులో పెట్టుకోవటం. ఇది పెట్టుకోవటం లేదంటే బ్యాగ్లో వేసుకోవటం. దేనికోసం? ఏమో ఆ కుర్చీ పట్టుకున్నాను ఏమో ఉందేమో దానికి. లేదు అది పట్టుకున్నాను. ఈ లేంటి ఒక బీరకాయ ఇచ్చారు ఆ దానికి ఏముందో. ఈ లేదు ఒక కాకరగా ఇచ్చారు దానికి ఏముందో. వీళ్ళు ఒక మామిడికాయ ఇచ్చారు చెప్పరే మౌతులే ఏమైనా ఏ దానికి ఏముందో. వీళ్ళు ఒక జాంకాయ ఇచ్చారు గట్టిగా దానిలో ఏముందో దానికి ఏముందో. ఇప్పుడు చెప్పండి నీటిలో ఉన్న మర్మం ఏంటి? భయం భయం. హల్లెలూయా. ఇవాళ ఫ్రీగా ఉన్నాము. ఈ సాయంకాలం వెళ్ళి ఏ ఫుడ్డు గట్టిగా ఫాస్ట్ ఫుడ్ ఏ డీల్సు గట్టిగా నూడిల్స్ ఆహాహా తింటా ఉంటే ఆ చైనీస్ వాళ్ళు మనకు అలవాటు చేస్తూ ఉంటారు. పిల్లలు దాన్ని ఆస్వాదిస్తూ మాస్క్ తీరేది కానీ దాన్ని ఇట్టనే నాలిక బయట పెట్టి లాగుతూ ఉంటారు. ఆ దారంలాగా ఎలాడుతూ ఉంటుంది. ఆ తింటా ఉంటే ఆ పిల్లలను చూస్తూ ఉంటే తినేవాళ్ళని చూస్తూ ఉంటే ఆ మజానే వేరు. హల్లెలూయా. మరి ఎన్ని ఏమైపోయినాయి చెప్పండి. భయం. వారు పిల్లలు మాత్రమే సంహరించారు. గడిచిన సంవత్సర కాలంలో ఈ ఐగుప్తు అనేది మన దేశంలో మన ఇంట్లో మన వంటి చుట్టూ కూడా ఈ ఐగుప్తు యొక్క లక్షణాలు మన వెంటాడుతూనే ఉన్నాయి. భయం గుప్పిట్లో ఉంటామా పోతామనేటువంటి ఆందోళనతోనే బతికాం. ఇటులతో ఏమొస్తుందో. బంధువులను ఆపేశాం, ప్రయాణాలు ఆపేశాం, తిండి తిప్పలు ఇంట్లో ఉండు తింటమే తప్ప బయటను తెచ్చుకుంటే భయం ఏమవుతుందో అనే భయం. ఏ దూత వచ్చింది? ఐగుప్తు దేశంలో ఒక్కరోజు మాత్రమే సంహార దూత సంచారం చేసింది ఆ రోజుల్లో. కానీ వీరు పిల్లలను చంపినట్టుగా ఒక్కరోజుతోనే తేలిపోయేది అది. కానీ ఈ సంవత్సరం అంతా లేక గత సంవత్సరం అంతా కూడా మనం ఈ పరిస్థితులే మనం అనుభవించాం. కావున ఈ పరిస్థితులు ఇక నీవు చూడవో. అందరూ చెప్పండి, ఈనాడు చూసిన ఐగుప్తీయులను ఈనాడు చూసిన ఐగుప్తీయులను ఈనాడు భరించిన పరిస్థితులను అందరూ చెప్పండి. ఈ టైంలో మీరు ఏ చెప్తారో దాన్నే దేవుడు ఆమెన్ అంటారు. ఆమెన్. సంహారకులు చావు కోరిన వాళ్ళు బ్రతుకు కోరిన వాళ్ళు కాదు. వదిలిపెట్టకుండా ఇంకెక్కడికి పోతానని మరలా ఏవే అంట సెకండ్ వేవ్ అంటే ఇది మరలా బిగిన్ అయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ సెకండ్ వేవ్ అయిన తర్వాత ఏమంటారు? థర్డ్ వేవ్ అంటారు. ఎన్ని వేవ్లు వచ్చినా నీ దేవుడు నీతో ఉన్నాడో నమ్మిన వాళ్ళు. భయపడకు భయపడకు ప్రభు నిన్ను చేయి విడువడు. భయపడకు భయపడకు ప్రభు నిన్ను చేయి విడువడు. శోధనలు ఎన్ని వచ్చినా నిన్ను ఎదురైనా శోధనలు ఎన్ని వచ్చినా నిన్ను ఎదురైనా తానయ్య ప్రైజ్ ద లార్డ్. తోడుండగా
ఎన్నో పరిస్థితులు ఆఖరికి బ్రతుకనీయకుండా బ్రతుకు తెరువు లేకుండా చేశారు. సేమ్ అదే జరిగింది గతించిన సంవత్సరమంతా కూడా. అయినా నువ్వు నమ్మిన దేవుడు ఐగుప్తుల కంటే గొప్పవాడు, లోకములో ఉన్నవాని కంటే నీలో మీలో ఉన్నవాడు గొప్పవాడు. మరణం లాక్కెళ్ళి మట్టి దగ్గర తీసుకెళ్తే, మరణం లాక్కెళ్ళి గోద్ దగ్గర తీసుకెళ్తే, ఆ గోద్ దగ్గర నుంచి దేవుడు మరల వెనక్కి లాక్కొచ్చాడు. అందుకని ఈరోజు నీవు సజీవుడిగా సజీవురాలుగా ఉన్నావు. అందుకు దేవునికి చప్పట్లు కొట్టి కనపరచండి. ఆమె సంహార దూత సంచారం చేసి లాక్కెళ్ళింది, రకరకాల పేర్లతో లాక్కెళ్ళింది. కానీ నువ్వు నమ్మిన దేవుడు మన దేవుడు, ఆయన మరలా పైకి లేవనెత్తాడు. స్తోత్రం. అయినా శత్రు వదిలిపెట్టలేదు. 14వ అధ్యాయం 5వ విషయం చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 4వ వచనంలో, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేవ సేన వలనను మహిమ తెచ్చుకుందును. సేనల వలనను మహిమ తెచ్చుకుంటాను. 4వ వచనం అందరూ చూడండి. అతడు వారిని తరుమగా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అతడు వారిని తరుమగా, ఎవరిని తరిమాడు? దేవుని ప్రజలను. బాగా గమనించండి, ఫరో అనేటువంటిది ఒక బిరుదు, రాజు అనేది ఒక అధికారం, సీఎం అనేది ఒక అధికారం. కానీ వాళ్ళకి రకరకాల పేర్లు ఉంటాయి. కానీ ఐగుప్తు సాంప్రదాయంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ఐగుప్తు దేశంలో ఎవరు రాజుగా రాజరికానికి వచ్చినా వాళ్ళని ఏమంటారు? ఫరో అనేవాళ్ళు. ఫరో, ఆమెన్. యోసేపు కాలంలో ఫరో, యాకోబు కాలంలో ఫరో, ఇస్రాయిల్ కాలంలో ఫరో, లేక మోషే కాలంలో ఫరో, వీళ్ళందరూ ఒకటి కాదు. ఆ సింహాసనం అధిష్టించి పరిపాలన ప్రారంభించిన ప్రతి నాయకుడికి ఆ దేశ చట్టం ఇచ్చే పేరే గట్టి చెప్పండి, ఫరో. ఈ ఫరో పరిస్థితి ఏమిటండి అంటే, తనకు ముందు ఎవరూ నిలబడకూడదు. నా చిన్నతనంలో ఒక ఆయన పేరు ఎక్కువగా చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన పేరు కృష్ణ గారు. కృష్ణ గారు అంటే ఇక్కడ ఉన్నారు మన కృష్ణ గారు. ఈ కృష్ణ గారు కూడా కృష్ణ గారు తెలిసే ఉంటారు. ఆయనకి కాలక్రమేణా ఏం పెట్టారని అంటే డేంజర్ కృష్ణ గారిని పెట్టారు. చెప్పండి, హలో, ఏం పేరు? డేంజర్ కృష్ణ అని పెట్టారు. నేను ఒకసారి, నాకు తెలుసు ఆయన నా చిన్నతనంలో ఎరుగుదును పెద్ద ఆయన. ఇంకా చెప్పాలంటే పాస్టమ్మ గారి నాన్నగారికి బాగా దగ్గర బంధువు. ఆ ఊరు వాళ్ళే దగ్గర వాళ్ళే వాళ్ళు కూడా. అలాగూ ఆయనకి ఆయన పేరు ఏంటంటే, ఆయన పేరు కృష్ణ గారు. మరి కృష్ణ గారికి డేంజర్ అని ఎందుకు వచ్చిందంటే, ఆయన లారీ డ్రైవర్గా చేసేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, ఆ రోజుల్లో చిన్న లారీలే ఉండే, అంటే 6 చక్రాల లారీలే ఉండే అంతే. ఇక్కడ నుంచి కలకత్తా వెళ్ళి రావాలంటే మన కృష్ణ గారు తెలుసు, ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు అందరికి టాటా చెప్పేవాళ్ళంట, ఏం వస్తానో లేదు అన్నట్టుగా. వెళితే 20 రోజులకో 4 రోజులకో ఆ బళ్ళు డుగుడుగు 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 అంట అప్పుడు వచ్చాయంట. ఆ రోజుల్లో పరిస్థితి ఎప్పుడో 50 ఏళ్ల సంగతి చెప్తున్నాను నేను. అలా ఆ టైంలో ఈయన లారీ తోలేటప్పుడు రాత్రిపూట లేక రోడ్డు మీద, అప్పట్లో ఇంత పెద్ద పెద్ద రోడ్లు లేవు కనుక, ఏదైనా లారీ ముందు కనపడిందంటే దాని వెనకమాల ఏం కనపడుతుంది మీరు చెప్పండి. అమ్మలు డేంజర్ కాదు బంగారం, డేంజర్ లైట్ అనండి. అద్ది అద్ది, మీరు బళ్ళు తోలుతున్నది అర్థం కావట్లేదు. ఏ లైటు? ఆ డేంజర్ లైట్, ఎర్ర లైట్ కనపడితే మాత్రం ఊరుకునేవాడు కాదంట. ఆయన వాహనం తోలేటప్పుడు ముందు ఏ ఎర్ర లైట్ కనపడటానికి లేదంట. అంటే అన్ని లారీల్ని క్రాచ్ చేసుకుంటూ ఆ చిన్న చిన్న రోడ్లలో ఓవర్ స్పీడ్ తోలేసుకుంటూ వెళ్ళేవాడంట. అందుకని కృష్ణ గారు స్టీరింగ్ దగ్గర ఉన్నారంటే ఆంధ్ర వాళ్ళకి బాగా తెలుసు, అమ్మ బాబు ఆయనతో పెట్టుకోకూడదురా బాబు, పొట్టివాడే కానీ గట్టివాడు. నువ్వు కాదు ఏమనుకోబాకండి, పొట్టుకనే ఉండేవాడు నాకు తెలిసి, పొట్టివాడే కానీ చాలా గట్టివాడు. ఆయనతో పెట్టుకోకూడదు అనుకునేవాళ్ళు అంట. అందుకని నాకు ఏం పేరు వచ్చింది చెప్పండి, డేంజర్ కృష్ణ గారు. ఆ తర్వాత లారీలు ఓనర్ అయ్యాడు, చాలా పెద్ద వ్యక్తి అయ్యాడు. ఇప్పుడు లేడు అనుకుంటా కానీ వెళ్ళిపోయి ఉంటాడు ఎప్పుడో.
ఈ రీతిగా ఐగుప్తుల యొక్క లక్షణం ఏమిటంటే తన ముందు ఎవరు ఎదగకూడదు, తన ముందు ఎవరు కూడా పెద్దవాళ్ళు కాకూడదు, తన ముందు ఎవరు తలపైకి ఎత్తకూడదు, ఇలాంటి పరిస్థితి. అందుకనే ఈ ఫరో ఏం చేశాడు, నెంబర్ 5 ఐదో నాలుగో వచనంలో అతడు వారిని తరుమగా. గడిచినటువంటి నెలలన్నీ కూడా ఎన్నో పరిస్థితులు నిన్ను నన్ను మన అందరినీ తరిమినాయి. ఆర్థిక సంక్షోభము గత సంవత్సరంలో, అంటే గతమేనే చెప్తున్నాను నేను, గత సంవత్సరంలో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం మరి ఎప్పుడూ రాలేదు. జీతాలు ఫుల్గా రాలేదు, చేతి నిండా పనులు లేవు, ఆదాయాలు లేవు, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ఎక్కడెక్కడ స్తంభించిపోయినాయి. రాష్ట్రమే కాదు, దేశమే కాదు, భూలోకంలో ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభాన్ని రుచి చూసినాయి, అంటే తరమబడ్డాయి. ఎన్నో పరిస్థితుల్లో నీవు తరమబడ్డావు. ఐగుప్తులు తరిమింది ఫరో ఒక్కడే, కానీ నిన్ను తరిమింది రకరకాలు అనారోగ్యాలు, నిందలు, అపనిందలు, పరిస్థితులు. ఇంకా చెప్పాలంటే మరణపాయం. రేపు పొద్దున ఉంటానో పోతానో తెలియదు. ఇదివరకు దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా ఏముంది, రెండు పారాసిటమాల్ మింగేసాయి అనేవాళ్ళు. ఇప్పుడు దగ్గు జ్వరం వచ్చిందంటే మాత్రం ఎంత భయం అంటే మొన్నటి దాకా, అమ్మ ఏంటి అబ్బాయికి జ్వరం వచ్చిందా, అమ్మ మా ఇంటికి రాబాక, హలో ఏంటి తుమ్ముతున్నావు, ఏంటిరా బాబు, ఏంటి నాలుగు రోజులు పడి తుమ్ము, కొంచెం దొరకదు దొరకదు బాబు, ఎక్కడి నుంచి వచ్చావు, కోవిడ్ హాస్పిటల్ నుంచి వచ్చావు, ఎక్కడ సేవ చేస్తున్నావు కోవిడ్ పేషెంట్లకి, బాబాయ్ బతుకుంటే బుర్సా కెరకు తింటాం కానీ నువ్వు మాత్రం రాబాక. మొమాటం లేకుండా మనుషులు మమతలన్నిటినీ దూరం చేసింది సంవత్సరం. అంటే తరవబడ్డామా లేదా, టోటల్గా ప్రతి కుటుంబం కూడా ప్రతి వ్యవస్థ కూడా తరవబడ్డాం. ఆఖరి చెప్పాలంటే ఎప్పుడూ కూడా ఇన్ని నెలలు దేవాలయాలకి లేక ప్రార్థనా మందిరాలకి తాళాలు ఇవ్వడటం ఎప్పుడూ చూడలేదు, కానీ ఈ సంవత్సరమే తాళాలు ఇవ్వబడ్డాయి. తరమబడ్డావు. ఫరో తరిమాడు, తరిమాడు. ఎందుకు తరిమాడండి అంటే, వీరు నాకంటే గొప్పవారు కాకూడదు, వీరిని ఎలాగైనా సరే అంతము చేయాలనుకున్నాడు. ఇలాంటి బాధల్లో, ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను నన్ను మనందరినీ కూడా చుట్టుముట్టినాయి. కావున దేవదేవుడు చెప్తున్న మాట, ఈ తరం పడుతున్న ప్రజల కొరకు దేవుడు ఒకే ఒక్కరిని లేపాడో, ఆమేన్, ఒకే ఒక్కరిని లేపాడు. ఆ వ్యక్తి పేరేమిటో అందరు ఘంటాపదంగా చెప్దాం గట్టిగా, ఆమేన్. ప్రజలను విమోచించటానికి, ప్రజలను తప్పించటానికి, ఇలాంటి విషమకరమైన పరిస్థితుల్లో విడిపించటానికి ఆనాడు దేవుడు మోషేను లేపాడు. నీ పరిస్థితులు చక్కదిద్దటానికి, నీ ఆర్థిక రంగాన్ని మరలా గాడిలో పెట్టడానికి, నీ ఆదాయాన్ని మరలా పునర్నిర్మాణం చేయటానికి, నీ ఆరోగ్యాన్ని మరలా పెంచటానికి దేవుడు మరొక కార్యము చేయబోతున్నాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. స్తోత్రం. ఈనాడు చూసినటువంటి ఐగిప్తులను మరలా చూడలో. ఈ 2021వ సంవత్సరంలో దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. అవును నాకు ఇవ్వబోతున్నాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఏం పోయింది, మీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. ఐగుప్తు కార్యములు అంతమైపోబోతున్నాయి, ఐగుప్తును దేవుడు దూరపరచబోతున్నాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆఖరిగా ఒక మాట చదువుతాం, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చూడండి. యోహాను సువార్త, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని, చూతువో అనమ్మ చాలు, నీవు నమ్మిన ఎడల, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. మీ పక్క వాళ్ళ చెప్పండి, మీరు నమ్మిన ఎడల, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. దేవుని మహిమను చూస్తారు, దేవుని మహిమను చూస్తారు. ఆమేన్, ఆమేన్. ఎవరు చూస్తారు, దేవుని మహిమను. నేను దేవుని మహిమను చూస్తాను. మీ గుండెల మీద చేయి పెట్టి చెప్పండి, నేను
దేవుని మహిమను చూస్తాను. నేను ఐగుప్తుని చూడను. ఐగుప్తుని ఏముంది? బల గర్వం ఉంది. ఇంకేముంది చెప్పండి వరుసగా. యుక్తి ఉంది. ఇంకా కఠినత్వం. మౌతులో కఠినత్వం. చెప్పండి తొందరగా. కఠినత్వం. కఠినత్వం ఉంది. ఇంకా పిల్లల సంహారం. ఐగుప్తులు ఏముంది? బలగర్వం ఉంది. యుక్తి ఉంది. తర్వాత కఠినత్వం ఉంది. పిల్లల సంహారం. చంపే లక్షణం ఉంది. రక్తపాతం ఉంది. తరిమే లక్షణం ఉంది. తరిమే లక్షణం ఉంది. వీటన్నిటిలో నుండి ఈ ఐదు లక్షణాల్లో నుండి లేపటానికి ఆనాడు మోషేను లేపినట్టుగా దేవుడు నీ కొరకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు మోషేను లేపినట్టుగా దేవుడు నీ కుటుంబ భద్రత కోసం, నీ ఆర్థిక పునర్నిర్మాణం కోసం, నీ అవసరాల కొరకు, నీ ఆరోగ్యం కొరకు దేవుడు ఒకరిని లేపబోతున్నాడు. స్తోత్ర. సమరీయుడు ఏమీ చేయలేదు. ఈ యాజకుడు ఏమీ చేయలేదు. తర్వాత చెప్పండి, లేవీయుడు ఏమీ చేయలేదు. కానీ సమరయుడు మాత్రమే చేయబట్టుకు పైకి లేపాడు. నీ దగ్గరికి ఎవరో ఒకళ్ళని దేవుడు రప్పించబోతున్నాడు. నీ ఆర్థిక స్థితి మెరుగుపరచబోతున్నాడు. నీ ఆరోగ్యం మెరుగుపరచబోతున్నాడు. ఎన్ని మందులేసినా తగ్గనటువంటి పరిస్థితి. ఇక మీదట నీవు ఐగుప్తుని చూడవో. ఈ రోజు చూసిన, ఇప్పుడు వరకు చూసిన, ఇప్పుడు వరకు తరమ పడుతున్న నిన్ను దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఈ మాట నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేన్ని చూడవు? ఐగుప్తును చూడవు. స్తోత్ర. ఒకరోజు విజయనగరం దగ్గర ఒక అమ్మ సాక్ష్యం చెప్పింది. చానాళ్ళ క్రితం నేను విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె, అయ్యా నేను చనిపోదాం అనుకున్నాను, కానీ ఈ సంవత్సరం చెప్పిన వాక్య ప్రకారము నా మనసు మారి ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్ము, ఫలించని ఎడలా దాన్ని నరికేస్తానని చెప్పాడు. ద్రాక్ష తోటలో ఏ మొక్క ఉంది? అంజూరపు చెట్టు ఒకటి ఉంది. 3 సంవత్సరాలు కనిపెట్టినా దానిలో కాయలు కాయలేదు, ఫలసాయి రాలేదు. అందుకని రైతు వచ్చి అంటాడు, యజమాను వచ్చి అంటాడు, దీని వలన ఈ భూమి వేళ వ్యర్థమైపోవాలి, దీన్ని నరికతలు పడేయమంటాడు. అప్పుడు తోటమాని లేక వ్యవసాయదారుడు దాన్ని కాసేపాడంటాడు, అయ్యా దీన్ని తొవ్వి ఎరువు వేయి నిమిత్తం 1 సంవత్సరం అవకాశం ఇవ్వు, అలాగూ ఆ తర్వాత ఫలించకపోతే నరికేద్దు అంటాడు. అలాగూ నా భర్తకి 1 సంవత్సరం అవకాశం ఇవ్వయ్యా, ప్రార్థనకి వెళ్తే కొడతాడు, 100 ఎప్పుడూ కూడా వల్గర్ లాంగ్వేజ్, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. ఎప్పుడు ఇరిగిన ఎముకే కానీ 5 సార్లు ఎముకలు ఇరిగిన ఆమెకి కాలర్ బోన్ దగ్గర నుంచి ఈ చేతుల దగ్గర అన్నీ కూడా ఇరిగిపోయిన ఆయన కొట్టిన దెబ్బలకి, ఈ 1 సంవత్సరం ప్రభువా నా భర్త పట్ల నువ్వు కార్యం చేయవా అని వాక్యం విన్న తర్వాత ఆమె ప్రార్థన చేసిందట, దేవునికి అప్పగించింది. అలాగే ఆ 300 రోజులు అయిపోయిన తర్వాత, అంటే సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికల్లా, ఆయన అన్నాడు, పేరు పెట్టి పిలిచి నేను కూడా నీతో పాటు వస్తానన్నాడట. ఎక్కడికి? గట్టిగా చెప్పండి. నీ వెళ్ళే చర్చికి, ఆ గుడికి నేను కూడా వస్తానన్నాడు. ఈమె అనుకుంది ఈయన మామూలుడు కాదు, ఏం పట్టుకుంటాకు వస్తున్నాడో, దబుక్కు నోటి తొందరడు, పాస్టర్ గారు నేను తిడతాడో పాపం అనుకుంది. ఆయన వచ్చాడు, అందరితో పాటు కూర్చున్నాడు, చాలా భక్తిభావంతో కూర్చున్నాడు. దైవజనులో చెప్తున్న మాట ఆయన హృదయాన్ని తట్టింది. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందకపోతే ఏమవుతావో తెలుసా అని దైవజనుడు హెచ్చరిక ఆయన గుండెను బద్దలు చేసింది.
అందరూ లేచి వెళ్ళిపోయారు కానీ ఈయన వెళ్ళలేదు. ఓ ఏడుస్తున్నాడు పసిపిల్లలాగా. భార్యగా అనుకుంది ఆయన ఏడుస్తుంటే ఈమె ఏడుస్తూ మొదలుపెట్టింది. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు ఈమెకి తెలియదు, ఆయనకి తెలుసు. నేను పాపిని గమనించాడు. నిజమైన రిఫెండెన్స్ అనేది, పశ్చాత్తాపం అనేది దేవుడు ఆయనకి ఇచ్చాడు. నీ కుటుంబంలో కూడా మార్పు రాబోతుంది. నీవు చూసిన బాధలు ఇక చూడబో. నీవు నమ్మిన దేవుని మహిమ చూస్తా. ఏం చూడు? ఐగుప్తుని చూడు, దేవుని మహిమ చూస్తావు. నీ కుటుంబంలో దేవుని కార్యాలు ప్రారంభమవుతున్నాయి. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. భయపడవద్దు, భయపడవద్దు. మన సంఘములో సంఘములలో దేవుని శక్తి తాండవిస్తుంది. ఆమేన్. ఎన్ని తరిమినా, ఎందరు తరిమినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే, శత్రువా నా మీద ఆశ్చర్యపడకుము, నేను కింద పడినను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం. మీకు తెలుసు నా గురించి, డాక్టర్లు బతకరని చెప్పారు, నీ పరిస్థితి అయిపోయిందని చెప్పారు. నాకు చెప్పిన నా వాళ్ళు అందరికీ చెప్పారు. అందరు వచ్చిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ కన్నీరు మున్నీరు అవుతుంటే నేను వాళ్ళని చూసి, ఎందుకు నన్ను చూసి ఏడుస్తున్నారు, నాకేమైంది అంటున్నాను నేను. నా వ్యాధి నాకు తెలియలేదు, నా బాధ నాకు తెలియలేదు. వైద్య పరికరాలకు తెలిసిపోయింది. కానీ నా దేవుడు, మనందరి దేవుడు మీ ప్రార్థనను బట్టి ఈరోజు నిలబెట్టలేదా? అందరు దేవుని గణపరచండి. నమ్మండి, దేవుని మహిమ చూస్తారు. ఈ సంవత్సరం అంతా దేవుని మహిమ ప్రభావాలు మన కుటుంబాల్లో నిలిచి ఉండునుగాక. ఐగుప్తు పద్ధతులన్నీ అంతమైపోవునుగాక. తరమబడుతున్న వారికి విడుదల కలుగునుగాక. శోధించబడుతున్న వారికి శాంతి కలుగునుగాక. నిశ్చయముగా నీకు విడుదల కలుగును, కలుగును, కలుగును. ఆమేన్.